నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలోని చుంచులూరు ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం జరిగిన పదో తరగతి ఫలితాలలో మొదటి 3 స్థానాలు సాధించిన కలిసెట్టి జ్ఞాపిక, ఇందూరు లక్ష్మీ ప్రసన్న, పవన్ కళ్యాణ్లకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేత కార్యక్రమం జరిగింది. కీర్తిశేషులు వేమన ఓవయ్య, జయరత్నమ్మల జ్ఞాపకార్థం వారి కుమారులు శ్యాంప్రసాద్, వెంకట సురేష్, కృష్ణ కిషోర్లు 10,000, 7,500, 5,000 రూపాయలు వంతున విద్యార్థులకు నగదు బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం వేమన వెంకట సురేష్ కెనడాలోని అల్బర్టా యూనివర్సిటీ గౌరవ గవర్నర్ గా ఎంపికైన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రధాన ఉపాధ్యాయుడు సుధాకర్ మాట్లాడుతూ, దాతలు ముందుకు వచ్చి విద్యార్థులను ప్రోత్సహించడం శుభ పరిణామమని అన్నారు. ఈ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకుని ప్రస్తుతం కెనడాలోని అల్బర్టా యూనివర్సిటీలో గౌరవ గవర్నర్ గా పదవిని అలంకరించిన వెంకట సురేష్ కు అభినందనలు తెలియజేశారు. నగదు ప్రోత్సాహకాలు అందజేసిన వేమన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాశాఖాధికారి చొన్న సత్యనారాయణ, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆ కింద కూర్చున్న స్థితి నుంచి ఈ కుర్చీలో కూర్చున్న స్థితికి రావాలనే ఒక సంకల్పం తీసుకోవాలి. కళలు కనాలి, కళలు కన్నా అంటే పటక కళలు కనపడాలి. కష్టపడాలి, కష్టే పడే అన్నారు. కష్టపడితేనే మనం అనుకున్నది ఏదైనా సాధించగలం. కాబట్టి ఆది సందర్భం ఆ విధంగా మీరు మోటివేట్ అయ్యి ఈరోజు ఏంటది చుంచులూరు కెనడా, కెనడా ఎక్కడ ఉంది, చుంచులూరు ఎక్కడ ఉంది, అసలు నెల్లూరు జిల్లాలో మీకు తెలుసా తెలియదా, కానీ మాకు తెలిసినంత వరకు పనిష్మెంట్ ఏరియా అనేవాడు నెల్లూరు, ఈ చుంచులూరు. కెనడాలో మీకు ఆల్రెడీ ప్రేయర్లో ఉన్నా కూడా చెప్పాను, వేమన వెంకట సురేష్ గారు కెనడాలో ఉన్నటువంటి ఆల్బర్టా యూనివర్సిటీ గవర్నర్గా ఎన్నికయ్యాడు అనేది పేపర్లో మనం చూడడం జరిగింది. ఆ విషయం మీకు తెలియజేయడం కూడా జరిగింది. మరి ఎక్కడ వ్యక్తి అయినా, ఎక్కడ వ్యక్తి అయినా మీలాగే ఇక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివి ఆ చదువునే ఆయుధంగా ఈరోజు మంచి స్థితికి వెళ్ళి కెనడాలో స్థిరపడి కెనడాలో ఒక ప్రముఖ ఆల్బర్టా యూనివర్సిటీలో గవర్నర్ స్థాయికి ఎదిగాడు. కాబట్టి దీన్ని మోటివేషన్గా తీసుకొని మీరు కూడా, మీలో ఎంతమంది తిరుపతి వెళ్ళారు, వెళ్ళారా ఈ ఇటీవల ఈ మధ్యకాలంలో, ఈ మధ్యకాలంలో తిరుపతి తిరుపతికి తిరుపతి వెళ్ళాడు. ఇప్పుడు తిరుపతి వెళ్తుంటే ఒక బ్రిడ్జ్ పై నుంచి వెళ్తూ ఉంటాం ప్రశాంతంగా, వాస్ ఇటు సైడ్ ఈ శ్రీకాళహస్తి రోడ్లు ఈ అన్ని రోడ్లు కలుపుతూ ఒక పెద్ద బ్రిడ్జ్, ఫ్లైఓవర్ బ్రిడ్జి, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దగ్గర దగ్గర 5 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టారు ట్రాఫిక్ ని నిరోధించడానికి. మరి దాన్ని కట్టినటువంటి ఆ సైట్ ఇంజనీర్ ఎవరంటే ఈ చుంచులూరు గ్రామంలో ఉంటూ ఈరోజు ఇంజనీర్గా స్థిరపడినటువంటి వేమన కృష్ణ కిషోర్ గారు. ఈ వేమన బ్రదర్స్ లో ఇతను 3వ వ్యక్తి. జయరత్నమ్మ గారి కుమారు 3వ వ్యక్తి వేమన కృష్ణ కిషోర్ గారు. మరి ఈ వేమన శ్యాంప్రసాద్ గారు కూడా ఈరోజు తిరుపతిలో ఇంజనీర్గా అదేవిధంగా కాంట్రాక్టర్గా స్థిరపడి ఎంతో ఉన్నత శిఖరాలని అధిరోహించారు. వాళ్ళ బ్రదర్ కూడా తిరుపతిలో ఆ గరుడ వారధి నిర్మించారు. 2వ బ్రదర్ అయితే ఆ ఎవరు అందుకున్న ఉన్నత శిఖరాలని అధిరోహించారు. కాబట్టి ఇవన్నీ గమనించిన తర్వాత నేను కూడా ఆ విధమైన స్థితికి వెళ్ళాలి అనేది ఒక విశ్రాంత మండల విద్యాశాఖ అధికారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వేమన శ్యాంప్రసాద్ గారికి, మరియు రమణయ్య సార్ గారికి, మరియు సార్ కొలీగ్స్ ఇంజనీర్స్ సార్ మీరు రాజు సార్ గారికి, వాళ్ళందరికీ కూడా మా పాఠశాల తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. విద్యార్థులందరికీ కూడా ఆశిస్తూ ఈరోజు మీకు ఆల్రెడీ పొద్దున చెప్పాను, ఈరోజు 2 గంటలకు మనం కొద్ది సంవత్సరాలుగా మన చుంచులూరు పాఠశాలలో జరుగుతూ ఉంది ఏంటి కార్యక్రమం. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ సాధించినటువంటి విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడానికి ఈరోజు ఈ గ్రామంలో ఉండి, ఈ గ్రామం నుంచి ఈరోజు మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళినటువంటి
వేమన కుటుంబ సభ్యులు కానీ ఇంకా కొంతమంది డోనర్స్ ఉన్నారు. మాకు ఇందాక రాజేశ్వర్ చెప్పారు ఒక 5 మంది మీకు ఆ పదో తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకి ఫస్ట్ సెకండ్ వచ్చిన ప్రైజ్ మనీ ఇవ్వడానికి ఈరోజు రెడీగా ఉన్నారు. అంటే దీన్ని బట్టి మీరేం గుర్తు చేసుకోవాలి, ఈ గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ మంది కూలి పని చేసుకునే తల్లిదండ్రులే. అవునా కదా? మీరు ఎవరన్నా ఎంప్లాయీస్ ఉన్నారా మీ పేరెంట్స్లో? ఎవరన్నా చేతులు ఎత్తండి. మీ ఆ చదువు ద్వారా అభివృద్ధి చెంది ఉన్నత స్థితికి ఎదిగి ఈరోజు మీ ముందు స్టేజ్ మీద కూర్చోవడం కొద్ది రోజులకి అది కరిగిపోవచ్చు, కానీ విజ్ఞానం ఉంటే దాన్ని ఎవరు దొంగిలించలేరు. ఆ విజ్ఞానాన్ని సంపాదించుకుంటే మనం ఎంతటి ఉన్నత శిఖరాలైనా ఇది ఈజీయా అది ఈజీయా. నీ భవిష్యత్తులో సంతోషంగా హాయిగా ఉండాలని ప్రయత్నిస్తారా? ఇప్పుడు బాగా సుఖంగా ఉంది, మా నాయన ఏమనట్లేదు, మేము ఏం చేసినా ఇంటికి వస్తే అన్నం పెట్టుకుంటాం, తినడంలో నిలబడుతున్నాం, టీవీ చూసుకుంటున్నాం, ఇదే జీవితం, ఇదే హ్యాపీ అనుకోకండి. ఇంకా జీవితం చాలా ఉంది మీకు. ఇప్పుడు కానీ మీరు కష్టపడకపోతే రేపు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి కష్టపడి చదువుకోండి, చదువు యొక్క విలువను గుర్తించుకోండి, బాగా చదివి మన పాఠశాలకి మరియు మీ తల్లిదండ్రులకి ఈ చుంచులూరు గ్రామాన్ని కూడా మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకు రాలేకపోతున్నారు? వాళ్ళు పడినంత కష్టం మీరు కష్టపడట్లా, అంత శ్రమ మీరు తీసుకోవట్లా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీకు చదువుకోకుండా అల్లర్చిల్లరగా తిరుగుతూ ఉంటే అదేదో సుఖంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఈ 15 సంవత్సరాలు టీనేజ్ దాటి మీరు యుక్త వయసుకు వస్తే అప్పుడు తెలుస్తుంది మీకు కష్టం విలువ. ఆ విలువను ఇప్పుడే గుర్తించిన వ్యక్తి విద్యార్థి ఎవరైనా చదువుకుంటాడు, తన భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకుంటాడు. కాబట్టి మీరు కూడా చక్కగా ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థి మీకు తెలుసు కలిసెట్టి జ్ఞాపిక 10th క్లాస్లో 600 మార్కులకి 562 ముందు 61 మళ్ళా రీవాల్యుయేషన్స్ లో అదేవిధంగా సెకండ్ ప్లేస్ లక్ష్మీ ప్రసన్న 540 సెకండ్ ప్లేస్ అమ్మాయి. థర్డ్ ప్లేస్ వచ్చి పవన్ కళ్యాణ్, వాడికి 520 ఎంతో వచ్చినాయి చిల్లరా. ఫోర్త్ ప్లేస్ కూడా ఇంకొక అమ్మాయి, చివరకు ఒక అమ్మాయి ఉండింది విజిత అని 516 అమ్మాయికి వచ్చింది. 400 మార్కులు అంటే నీలగా. కానీ ఈరోజు అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు చదువుతుండు ఈ రోజు చదువుతుండు కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే చదివే వాళ్ళు ఎక్కువయ్యారు. ఇప్పుడు మీ మధ్య కాంపిటీషన్ పెరిగింది, పోటీతత్వం పెరిగింది. ఈరోజు నీట్ ఎగ్జామ్ అత్యున్నత ఎగ్జామ్ అని ఇండియాలో జరుగుతుంటే నీట్ కానీ ఐఐటి ఎగ్జామ్ జరిగితే ఒకరితో రాయట్ల కొన్ని లక్షల మంది రా ఎంఈఓ గారికి, విశ్రాంత అమ్మాయి గారికి, మరి ముఖ్యంగా ఉపాధ్యాయులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. పిల్లలు బాగున్నారా? ఎంత బాగున్నారు చూసారా? ఇక్కడ ఉన్న వ్యక్తి మా తమ్ముడు, ఇదే స్కూల్లో ఇక్కడే 10వ తరగతి వరకు చదువుకొని చాలా ఉన్నత శిఖరాలకు ఎదిగారు. మీరు కూడా కసిగా పట్టుదలతో సంకల్పంతో బాగా చదువుకోండి, ఇంకా ఎంతో పై స్థాయికి ఎదగాలి. అందుకోసంగా మేము మీ ప్రోత్సాహం ఇచ్చేదానికి ప్రైజ్ మనీగా ఇస్తున్నాం. కాబట్టి మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా చదువుల విషయంలో మా కుటుంబం తరఫున మేము అందిస్తాం. ఇద్దరు ముగ్గురు 10th క్లాస్లో ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం, తృతీయ స్థానం కాకుండా 10th క్లాస్లో ఎంత మంది ఉంటే అందరూ కూడా అందరూ ప్రథమ స్థానానికి ఎదిగేటట్టుగా కష్టపడి ఎంఈఓ గారికి, విశ్రాంత అమ్మాయి గారికి, మరి ముఖ్యంగా ఉపాధ్యాయులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. పిల్లలు బాగున్నారా? ఎంత బాగున్నారు?
సమయంలో ఇక్కడే పదవ తరగతి వరకు చదువుకొని చాలా ఉన్నత శిఖరాలకు ఎదిగారు. మీరు కూడా కసిగా పట్టుదలతో సంకల్పంతో బాగా చదువుకోండి, ఇంకా ఎంతో పై స్థాయికి ఎదగాలి. అందుకోసంగా మేము మీ ప్రోత్సాహాన్ని ఇచ్చేదానికి ప్రైజ్ మనీగా ఇస్తున్నాం. కాబట్టి మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా చదువుల విషయంలో మా కుటుంబం తరఫున మేము అందిస్తాము. ఒకరో ఇద్దరో ముగ్గురు టెన్త్ క్లాసులో ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం, తృతీయ స్థానం కాకుండా టెన్త్ క్లాసులో ఎంతమంది ఉంటే అందరూ కూడా అందరూ ప్రథమ స్థానానికి ఎదిగేటట్టుగా కష్టపడి. వెంకట శ్యామప్రసాద్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఇక్కడ ఇచ్చేసినటువంటి బాబాయ్ గారు, జయరత్నమ్మ గారు వారి యొక్క సంతానమే వీరి యొక్క ముగ్గురు కుమారులు. తర్వాత తొమ్మిది మంది ఆ నలుగురు అక్క చెల్లెలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మొత్తం 9 మంది సంతానం. మీరు చూసే ఉంటారు మన ఇంద్రాక్షమ్మ గుడి పక్కన ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నారు, చూసారా? అది వాళ్ళ సొంత భవనమే, వాళ్ళు కొత్త కడుతున్నారు మన గ్రామంలో. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మన చుంచులూరు గ్రామంలో కూడా మేము కూడా ఉండాలి. ఇప్పుడు ప్రతి ఇంద్రాక్షి పొంగళ్ళకు వాళ్ళు కొత్త బిల్డింగ్ ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడ నియమించుకోవడం జరిగింది. చెప్పాలంటే ఇప్పుడు సుధాకర్ సార్ గురించి చెప్పారు. ఏమని చెప్పారంటే శ్యామప్రసాద్ గారు ఒక బిజినెస్ మ్యాగ్నెట్, తర్వాత రెండవ కుమారుడు వేమ వెంకట సురేష్ గారి గురించి ఇప్పుడే చెప్పారు. ఆయన ఆడ కూడా కెనడాలో కూడా ఇంజనీరింగ్గా వర్క్ చేస్తూ రైల్వే ప్రాజెక్టు వాళ్ళ డీల్ చేస్తుంటున్నారు. ఒక ప్రత్యేక యూనివర్సిటీలో వారిని ఒక గవర్నర్గా కూడా వారిని ఆల్బర్టా యూనివర్సిటీ ఆల్బర్టాలో గవర్నర్గా కూడా వారికి పదవి ఇవ్వడం జరిగింది. ఇది మన యొక్క దేశానికి కూడా ఒక గర్వకారణం. మన భారతదేశంలో వ్యక్తి కెనడాలో గవర్నర్గా అపాయింట్ అయ్యారు, మన యొక్క భారతదేశానికి ఒక ప్రత్యేకత ప్రముఖ స్థానాన్ని వహించిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకా మూడవ బ్రదర్ వేమన కృష్ణకిషోర్ గారు ఇందని చెప్పారు. మన తిరుపతిలో గరుడ వారిని నిర్మించడం జరిగింది. మీరు తిరుపతి పోయినప్పుడు చూడండి, ఆ ఫ్లైఓవర్ నిర్మించారు, చాలా చక్కగా ఉంటుంది ఆ గరుడ వారి ప్రయాణిస్తుంటే. కాబట్టి వాళ్ళంతా కూడా ఈ విధంగా బాగా చదువుకోవాలి. అది మన యొక్క పదవ తరగతి కూడా మన చుంచులూరు స్కూల్లో చదివారు. మన చుంచులూరు గ్రామంలో చదివి వారు బీటెక్ ఇంజనీరింగ్ ఇక్కడే కంప్లీట్ చేసి వాళ్ళు చాలా అత్యున్నత స్థాయికి పోయేసి వారు ఇంజనీర్గా తయారై ఇంజనీర్ తర్వాత అయినా ఒక హై స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ ఆడ ఇంజనీర్గా ఆడ మన యొక్క తిరుపతిలో గరుడ వారికి ఒక ఇంజనీర్గా తయారై చాలా అత్యద్భుతంగా ఆ గరుడ వారిని నిర్మించడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎంతో బాగా చదువుకొని ఎంతో కృషి చేసి వారిని ఆదర్శంగా తీసుకోవాలి. మీరు కూడా ఇప్పటి నుంచే కష్టపడి చదివి ఆ ప్రైజ్ మనీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీ యొక్క వారి యొక్క మీకు కూడా ప్రోత్సాహకంగా ఉండాలని, మీరు ఆ స్థాయికి వెదగాలనే ఉద్దేశంతో వారు మీకు ఆ ప్రైజ్ మనీ చాలా ప్రథమ స్థానాన్ని 67 మార్కులు సంపాదించి ఇప్పుడు వారి చేతుల మీదుగా 7,500 రూపీస్ 10,000 రూపీస్ వారి చేతుల మీదుగా పారితోషం కూడా జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ లక్ష్మీ ప్రసన్న అమ్మాయి కూడా 7,500 రూపాయలు సెకండ్ ప్రైజ్ మనీగా బాధ్యతలు అందుకోబోతుంది. అదేవిధంగా థర్డ్ ప్రైజ్ మన ఎవరైనా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, అంతేగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ స్థాయికి వెళ్ళాలా. పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకున్నట్టే కాదు, నువ్వు కూడా ఆ స్థాయికి వెళ్ళాలి. ఆ స్థాయికి వెళ్ళి మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. ఆ థర్డ్ ప్రైజ్ వచ్చి వారికి 5,000 రూపీస్ వారికి ఇచ్చి మనీగా వారికి ఖండాంతరాలలో ఖండాంతర ఖ్యాతి గడించిన కెనడాలో ఖండాంతర గడించినటువంటి వేమన సోదరుడు ఈ ప్రాంతం వాయి. ఎక్కడ కెనడా అంటే ఎక్కడో మనం వింటాం, ఏమి ఎక్కడో అసలు పేరే వింటాం. మరి అక్కడికి వెళ్ళి ఆ యూనివర్సిటీలో ఆనరబుల్ గవర్నర్, యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేసి గవర్నర్గా ఉంటారు పెద్దలుగా. తర్వాత వైస్ ఛాన్సలర్ అక్కడ నిర్మించాడు కులపతి అని అంటారు, ఉపకులపతి అని అంటారు. అక్కడ ఆనరబుల్ వైస్ ఆనరబుల్ ఛాన్స్ గవర్నర్ అంటే ఆ యూనివర్సిటీకి అంతా కూడా పాఠ్యాంశాలు కానీ విషయాలంతా కూడా చెప్పడానికి ఈజ్ అ గ్రేట్ నాలెడ్జ్ బ్యాంక్.
చాలా తెలివి సంపన్న కలిగినటువంటి వ్యక్తినే ఆనరబుల్ గవర్నర్గా నియమిస్తారు. ఇలాంటి గొప్ప ఖ్యాతి మన ఏరియాకి రావటం మన గొప్పది ఏదో మనకు తెలియక అనుకుంటా, కానీ దేశమంతా కూడా చుంచులూరు అంట, మన దేశం అంతా అక్కడ అయ్యాడంట అనేటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ గ్రామం వైపు చూస్తున్నాయి. మరి అలాంటప్పుడు ఈ స్కూల్లో బాగా చదవడానికి మీరు ప్రయత్నించండి, చెప్పడానికి మేము బాగుంటాం, సహాయం చేయడానికి మిగిలిన వాళ్ళందరూ మన పెద్దలందరూ కూడా ఉన్నారు. అందువల్ల మీరు కూడా చదివి గొప్ప కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవికా పట్టు, కామాఖ్యా పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయా పట్టు, వైదికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.